231,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే, దశాబ్దాలుగా ఉన్న మన రాష్ట్రానికి ఉన్న ఉద్యోగాలు 400,000 అయితే, ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో మరో 231,000 ఉద్యోగాలు ఇచ్చాం. అందులో 80%, ఆ 231,000 ఉద్యోగాలలో 80% ఎవరు? నేను నా అంటూ పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు ఏకంగా 231,000 ఉద్యోగాలలో ఏకంగా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ పనులలో నేను నా అని పిలుచుకునే నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలకు ఏకంగా 50% చట్టం చేసి రిజర్వేషన్లు కల్పించింది. ఎప్పుడు అనంటే, ఎవరు అనంటే, ఎప్పుడు ఎవరు అనంటే, ఎవరు అనంటే, మీ బిడ్డ మీ జగన్. డీసెంట్రలైజేషన్తోనే ఎప్పుడు జరగని విధంగా ఇంకొకటి అంశం, ఎప్పుడు చూడని విధంగా ఇంకొక అంశం, డీసెంట్రలైజేషన్తోనే అభివృద్ధి అని 13 జిల్లాలను 26 జిల్లాలు అయ్యాయి అనంటే మీ జగన్. కొత్తగా ఈరోజు రాష్ట్రంలో 4 సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్. అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు, వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్. రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ జగన్. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే మీ జగన్. ఎయిర్పోర్ట్ల విస్తరణ అంటే మీ జగన్. కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయంటే మీ జగన్. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్. ప్రణాళికాబద్ధంగా ఇరిగి